50 సంవత్సరాల పైచిలుకు నుంచి తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. ప్రజల ఆకాంక్షలు బలీయమై ఇప్పుడు గ్రామ గ్రామన పల్లె పల్లెన నిరసన వ్యక్తమవుతోంది. 1969 లో తెలంగాణ ఉద్యమం ఉద్రతంగా వచ్చి అది పాలకుల మోసానికి గురై అణిచివేయబడి 3-400 మంది హత్య చేయబడి అమరవీరులైన తర్వాత ఉద్యమకారులు గోదావరి లోయకు ప్రయాణం సాగించిన తర్వాత పాలకులు తెలుగు ప్రజలు అందర్ని ఒక ఏకతాటి పైకి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను అణచివేయాలి, దీన్ని సమూలంగా తొలగించాలనే ఉద్దేశంతో ఆనాడు తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలను 75లో జరపడం జరిగింది. ఆనాడే ప్రజా సంఘాలు, ప్రజల పక్షాల నిలిచిన రచయితలు, ప్రజాస్వామికవాదులందరూ ఈ తెలుగు మహాసభలను నిరసించి బహిష్కరించి అరెస్ట్ కావడం జరిగింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ పదేళ్లుగా తెలంగాణ ఉద్యమం ఉద్రతమై ఇంకా ప్రజల చేతికి ఉద్యమం పోయి పాలకుల చేతికి దాటిపోయి పార్లమెంటరీ పంధా నుంచి కూడా ఉన్న రాజకీయ బూర్జువా వర్గాల చేతుల్లో నుంచి పోయి సామాన్య ప్రజల చేతిలోకి ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలను వంచించడానికి ఈ పాలక వర్గాలు ఒక కార్యాచరణ రూపొందించుకున్నాయి. ఏంటంటే అది ప్రజల పక్షాన ఉన్న రచయితలను, ప్రజాస్వామికవాదులను, కళాకారులను, మేధావులను తమ వైపు తిప్పుకొని ప్రజలలో లేకెత్తే ఆలోచనలను అణిచివేయడానికి, తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కడానికి, తమ సామ్రాజ్యవాద విధానాలను ప్రజల నుంచి నిరసన వ్యక్తం కాకుండా ఉండడానికి, ప్రజల మీద వాళ్ళ మార్కెట్ తత్వాలను రుద్దడానికి ఈ తెలుగు మహాసభలను నిర్వహించడం తలపెట్టడంలో ముఖ్యమైన దురుద్దేశం ఇదే అన్నమాట. అంటే మన అభిరుచులకు, ఆలోచనలకు, మన జీవన విధానానికి విరుద్ధంగా మాండలిక భాషలకు, వివిధ ప్రాంతాలలో ఉన్న పండిత పామర జనుల జానపద భాషకు, నుడికారాలకు విలువ లేకుండా ఒక అగ్రకుల సంపన్న వర్గాల భాష అదొక ప్రామాణికంగా చూపిస్తూ దాన్ని ప్రచారం చేయదలుచుకొని మొత్తం జనరలైజ్ చేయడానికి, ఆ భాషని తెలుగు ప్రామాణిక భాషగా చూపించడానికి ఈ మహాసభలను నిర్వహిస్తున్నారు. దీనికి ప్రజలకు, ఈ పాలకులకు, ఆ సభలకు సంబంధం లేదు. కొన్ని కేవలం కార్పొరేట్ మార్కెట్ శక్తులు సామ్రాజ్యవాద సంస్కృతిని వ్యాప్తి చేయడానికి కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ ఈ జాతర జరుపుతున్నారు. ఈ జాతర వల్ల సామాన్యులకు ఒరిగేది ఏమీ లేదు, సామాన్యులకు అవగాహన చెందేది ఏమీ లేదు, వాళ్ళకి వచ్చేది ఏమీ లేదు. ఎప్పుడైనా భాష అనేది సామాన్య ప్రజల జీవిత విధానాన్ని ప్రతిబింబించేదిగా ఉండాలి. అలా లేకుండా ఒక పుస్తక భాషలో వీళ్ళు సభలు జరుపుకొని దేనికి ఉపయోగపడతాయి అంటే మేధావులు ప్రజాపక్షం నుంచి పాలక పక్షం వైపు మళ్లించడం దీని ఉద్దేశం. అంటే తర్వాత తద్వారా రాజకీయ నిరుద్యోగులకు మేధావులను సత్కరిస్తున్నామనే నిపంతో అవార్డులు, రివార్డులు, నామినేటెడ్ పదవులు, ఆస్థాన పదవులు కట్టబెట్టడం ఒకటి. కార్పొరేట్ శక్తులకు కూడా సాంస్కృతిక రంగాలలో ఆసక్తి ఉంది, వాళ్ళెంతో కృషి చేయడానికనే ఒక ముసుగు ఒకటి. వీటన్నిటినీ వాళ్ళు ప్రజల్లో ప్రచారం చేయదలుచుకొని పెద్ద ఎత్తున ఒక ఈవెంట్ లాగా తిరుపతిలో ఈ సభలు జరుపుతున్నారు. ఇక్కడ జనాలు ఆలోచించాల్సింది, ప్రపంచాన్ని మీ ముంగిట్లోకి తెచ్చాం, మిమ్మల్ని మొత్తం ప్రపంచానికి దగ్గర చేశాం, మిమ్మల్ని వరల్డ్ వైడ్గా మీ గ్లామర్ పెంపొందించాం అనేటట్టు ప్రపంచీకరణ నేపథ్యాన్ని చూపిస్తూనే గ్రామ గ్రామాన ఇంతకుముందు గ్రంథాలయాలు ఉండేవి. ఆ గ్రంథాలయాల్లో చిన్నపిల్లల మొదలు గ్రామంలో ఉన్న యువత, పెద్దవారు అంతా సాయంత్రం పూట, పొద్దున పూట కొంత వెళ్ళి పుస్తక పఠనం చేసుకొని తద్వారా కొంత నైతిక విలువలు చేసుకొని వ్యక్తిత్వాన్ని రూపొందించుకొని కుటుంబానికి, సమాజానికి ఎంతో మేలు చేసే విధంగా ఆనాడు ఆ పరిస్థితులు సహకరించేవి, అది ఉండేది. ఇప్పుడు గ్రంథాలయాలు లేవు, దానికి సంబంధించిన బోధన జరగట్లేదు, పాఠశాలలో లేదు, కళాశాలల్లో లేదు, ఎక్కడా లేదు. ఇలాంటి ఒక సమావేశాలు, సమూహాలు జరిగే పరిస్థితి లేదు.
పూర్తిగా దీన్ని నిర్మూలించి జీవన విధానాన్ని ధ్వంసం చేస్తూ సంస్కృతిని ధ్వంసం చేస్తూ ఇప్పుడు ఈ పాలక వర్గాలు చూపిస్తున్న విధానాలు కనీసం పరిపాలనలో కూడా భాష ప్రాధాన్యత లేకుండా ఎవరికి సాధారణ జనాలకు అర్థంగాని ఆంగ్ల భాషలో జీవోలు మొత్తం పరిపాలన విధానం నడుస్తూ ఉంది దీంట్లో మీకు ఉదాహరణ చెప్పాలంటే ఒక సాధారణుడు ఒక ఉద్యోగి తెలుగు మీడియంలో చదువుకున్న డిగ్రీస్ వరకు చదువుకున్న వాళ్ళకు కూడా పెద్ద ఇంగ్లీష్ పరిజ్ఞానం లేకపోవచ్చు అర్థం చేసుకోకపోవచ్చు రకరకాల జీవోలు వస్తుంటాయి ఆ జీవోలో ఏముందో తెలియదు గవర్నమెంట్ ఏది చెప్తే అది ఉద్యోగ ఆఫీసర్ ఏది చెప్తే అది దాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు సర్వీస్ రూల్స్ తెలీదు సెజ్లల్లో భూమి కేటాయింపులు ల్యాండ్ ఎక్విజిషన్ అంటాం ఆ భూసేకరణ దాని విషయాలు తెలీదు సెజ్లకు భూములు ఎందుకు తీసుకుంటున్నారు అనేది వ్యవసాయం చేస్తున్న రైతుకు తెలియదు మా భూమి లాక్కుంటారు ఏదో మాకు కొంత ముట్ట చెప్తారు మా కుటుంబానికి ఉద్యోగం వస్తుంది తద్వారా ఉద్యోగము జీతము కాంపెన్సేషన్ మా ఏదో వ్యాపారం చేసుకుంటాం ఇస్తున్న దాంతో అని రైతు మురిసిపోయి కొంత ప్రజలు దాన్ని నిరసన తెలుపుతున్నారు ఉద్యమాలు చేస్తున్నారు కానీ కొంతమంది ఆ ప్రభావానికి లోనై మిగతా వాళ్ళకి సత్య చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ జీవోలో ఏముంది అనేది ఈ సామాన్య రైతుకు తెలియదు ఈ ప్రజలకు తెలియదు అదే తెలుగు భాషలో ఉన్నట్టయితే ఆ రైతు వాళ్ళ పిల్లలు చదువుకునేవాళ్ళు భూములు ఎందుకోసం తీసుకుంటున్నారు నిజంగా అక్కడ కంపెనీ వస్తుందా రియల్ ఎస్టేట్ వస్తుందా ఉద్యోగాలు దొరుకుతాయా ఇవాళ మార్కెట్ విలువ ఎంతుంది రేపు ఎంతుంటుంది మాకు వచ్చే నష్టపరిహారం ఎంత ఇది తెలుసుకోగలుగుతారు అంటే పరిపాలన కూడా ఏ భాషలో జరుగుతుంది దీని మీద పాలకులకు శ్రద్ధ లేదు తమ పాలన విధానం సామాన్యులకు అర్థమవుతుందా అది తెలియదు ఇప్పుడు పరిశ్రమలు పెట్టినప్పుడు కానీ రైల్వే లైన్లు పోయినప్పుడు కానీ ఇండస్ట్రీస్ కానీ ఏదైనా స్టేట్ పాలసీ తీసుకున్నప్పుడు దాంట్లో ప్రభుత్వ ముఖ్య ఉద్దేశాలు తెలియదు నిన్న ఎఫ్డిఐల బిల్ పాస్ అయింది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ జరిగితే సామాన్యుడికి కొరిగేది ఏమిటి అంటే చట్టసభలలో జరుగుతున్న చర్చ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ క్రెడిట్ కొట్టేయాలని చూస్తూనే ఉంది తప్ప ఆ ఎఫ్డిఐల వల్ల వచ్చే ఆర్థిక విధానం సామాన్యుడి మీద ఎంత భారం పడుతుంది చిన్న చిన్న ఉపాధి వృత్తులు ఎట్టుపోతాయి అందరికి ఉపాధి అవకాశం ఉంటుందా మన అందరం ప్రపంచ బ్యాంకుకు రేపు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందా మన ఎన్ని తరాల వరకు మనం దానికి బాకీ పడి ఉంటాము ఎంత నిరంకుశంగా మన మీద ఆ అప్పును రుద్దుతారు అనేది సామాన్యుడికి అవగాహన లేదు ఇవన్నీ తెలియకపోవడం అనేది ఇక్కడ భాష లేకపోవడమే ఆంగ్ల భాషలో పరిపాలన సాగడం కనీసం పాఠశాలల్లో విద్యా బోధన విషయంలో కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ప్రాథమిక సూత్రం అది ప్రాథమిక న్యాయ సూత్రం అధిక వ్యవహారిక భాషలో జన్మను మాతృభాషలో పరిపాలన విద్యా బోధన న్యాయాంశాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఇంకా విషయం చెప్పాలంటే చదువుకున్న వాళ్ళల్లో కూడా చాలా మందికి తెలియని ఇంకొక విషయం తెలిసినా పట్టించుకొని తెలియనట్టు నటించే విషయం న్యాయదేవత ఉంటుంది న్యాయదేవత కళ్ళు కనపడవు ఉన్న కళ్ళు మూసేస్తారు ఇది అందరికి తెలుసు న్యాయదేవత ఏ భాష మాట్లాడుతుంది న్యాయదేవత ఇంగ్లీషే మాట్లాడుతుంది అంటే మన లాయరు ఏది చెప్తే వాడు సంతకం పెట్టేస్తాడు పాపం మన లాయర్ పక్కన పార్టీ తోడు కొల్యుడైనా వాడికి తెలియదు చట్టంలో ఏముందో తెలియదు న్యాయదేవత అంటే ఆంగ్ల దేవత తెలుగు తల్లి అంటే ప్రపంచీకరణ శక్తుల చేతిలో ఉద్దేశించే దేవత ఇది పరిస్థితి ఇంకా ఎట్లా ఉంటుందంటే ఈ న్యాయదేవత విషయము చట్టం ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం రాజ్యహింసకు పాల్పడ్డమే పరిపాలన ప్రపంచీకరణ శక్తుల చేతుల్లో ఉంటుంది సామ్రాజ్యవాదం నిర్దేశిస్తుంది మన జీవిత విధానాన్ని ఇక హోమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ప్రతి డిపార్ట్మెంట్కు ప్రభుత్వ డిపార్ట్మెంట్కు వాళ్ళ విధులు ఏంటియో ఈ మాతృభాషలో ఒక టేబుల్ ఉండాలి ఆఫీసులలో ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళ విధులేంటో ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరు దాని అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది ఇది ఒక టేబుల్ ఉండాలి ప్రతి ప్రభుత్వ ఆఫీసులో అలాగే ఆ కార్యాలయంలో ఇవాళ విధులేంటి అనేది ఉండాలి పోలీస్ స్టేషన్లో కూడా కొన్ని ఉంటాయి ఒక
నిందితుణ్ణి 24 గంటలు కస్టడీలో ఉంచుకోకూడదు, 24 గంటల మించి ఇమీడియట్ గా రిమాండ్ చేయాలి. పోలీసులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు నిరాకరించకూడదు, కంప్లైంట్ తీసుకోకపోతే అది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది, పౌర హక్కుల ఉల్లంఘన అవుతుంది. 6 గంటల తర్వాత స్త్రీలను పోలీస్ స్టేషన్లో ఉంచకూడదు. ఇలాంటివన్నీ పెట్టాలి, ఎందుకంటే సామాన్య పౌరుడికి చట్టం తెలియదు. ఈ టేబుల్స్ ఏవి అక్కడ ఉండవు, ఈ సూచికల బోర్డు అనేది ఏ పోలీస్ స్టేషన్లో ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఎవరైనా రైతు వస్తే అవతల పార్టీ అక్కడ ఉంటాడు, భూస్వామో ఇంకా లేకపోతే ఒక వర్తకుడో, బలవంత ఆర్థికంగా బలంగా ఉన్నవాడు, ఒక పొలిటీషియను, ఒక గవర్నమెంట్ ఆఫీసరు అవతల వైపు అయినట్టయితే, రెస్పాండెంట్ అయినట్టయితే వీడికి న్యాయం దొరకదు. నన్ను ఎందుకు అరెస్ట్ చేశావు, కారణం చెప్పి అరెస్ట్ చేయాలి. మన వాడికి తెలియదు, ఆడవాళ్ళు ఉంటారు, ఇంత ఎంతకంటే ఎక్కువసేపు ఎందుకు ఉంచావు అని అడగాలి. అడిగే పరిస్థితి ఉండదు. అడిగిన తర్వాత మీ వాళ్ళని అరెస్ట్ చేశాం అని ఇంటికి చెప్పి పంపించాలి. అది వీళ్ళకి తెలీదు. ఏవైనా బాబు నీ కాళ్ళు ముక్క, నన్ను ఇంటికి పంపించు, నీకేమైనా కావాలంటే తీసుకో, నీకేమైనా వేలు కావాలా అంటే, అవినీతి వ్యవస్థీకరించబడిన సమాజంలో అడగడానికి బతిమాలుకోవడానికి బలహీనుడైపోతున్నాడు మనవాడు. అంటే ఈ తెలుగు భాషను సామాన్యులకు అందుబాటులో ఉంచని ఈ ప్రభుత్వం ఇన్ని లక్షల వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంత నిర్లక్ష్యం చేస్తూ మన భాషకి, మనం మాట్లాడుతున్న భాషకి, మన యాసకి, మన మాండలికానికి, మన జీవన సంస్కృతికి విరుద్ధంగా ప్రాధాన్యత ఇవ్వకుండా బలవంతంగా ఒక భాషను మన మీద రుద్దుతూ మనకి అమాయకులం చేసి ఆడుస్తున్న భాషకు, ఈ జాతరకు మనం ఎందుకు సంగీభావం తెలపాలి? ఇందులో అంతో కొంత ప్రజలకు జరిగిన కుట్రలను విప్పి చెప్తూ వాళ్ళలో అప్పుల అవగాహన పెంచేందుకు దాని పాట రూపంలో, మాట రూపంలో, పుస్తక రూపంలో ప్రజలను చైతన్యవంతం చేస్తున్న రచయితలను నిర్బంధిస్తూ, వేల కోట్ల మంది రచయితలను ఆనాడు నిర్బంధించారు, ఈనాడు 100 మంది రచయితలను తెలంగాణ ఉద్యమకారులను జైల్లో ఉంచి వీళ్ళ మీద నల్ల చట్టాలు ప్రయోగించి కనీసం 1000కు అప్లై చేసుకోలేని నల్ల చట్టాలను రచయితల మీద రుద్ది కళాకారులను జైల్లో నిర్బంధించి ఎందుకు జరుపుతున్నారు ఈ మహాసభలు? అంటే ప్రజలకు